శివలింగాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో రూపంలో ఉండవచ్చు. వివిధ రకాల ముద్రలు గల శివలింగాలు, రంగులు మారే శివలింగాలు, శివలింగాల పైభాగం నుంచి నీరు ధారగా ప్రవహించే శివలింగాలు ఉన్నాయి. ఇంకా స్వయంగా వాటి అంతటా అవే వెలిసిన లింగాన్ని స్వయంభోగలింగమని, దేవతల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగాన్ని దైవిక లింగములనే, ఋషుల చేత ప్రతిష్ఠింపబడిన లింగాలను ఋష్యలింగమని, మానవుల చేత ప్రతిష్ఠింపబడిన లింగములు మానుష లింగములని పిలుస్తారు. అలా మానవులచే నిర్మితమైన ఒక శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు వినండి. గతంలో దేశంలో సుమారు 108 అడుగులున్న అతిపెద్ద శివలింగం కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కోటిలింగాల దేవాలయంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ శివలింగ రికార్డును తిరువనంతపురంలో కొలువైన మహాశివలింగం అధిగమించినది. ఈ శివలింగం 111.2 అడుగుల ఎత్తు ఉన్న 8 అంతస్తుల మహాశివలింగం. దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లాలో చెంకల్లోని మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలో ఈ శివలింగంను నిర్మించారు. అంతేకాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ ఆలయాన్ని సందర్శించి లింగం ఎత్తుని కొలిచి సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా అధికారికంగా ప్రకటించారు. స్తూపాకారంలో 8 అంతస్తులో శివలింగాన్ని నిర్మించారు. అందులో 6 అంతస్తులు మానవ దేహంలోని చక్రాలు లేదా శక్తి కేంద్రాలను, అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అన్హ, విశుద్ధ, ఆజ్న అని సూచిస్తాయి. దూరం నుండి చూస్తే 10 అంతస్తుల భవనం వలె కనబడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ లింగాలకు భక్తులు పూజలు అభిషేకాదులు చేయవచ్చు. అలాగే ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన కళాచిత్రాలను పొందుపరిచారు. ప్రతి అంతస్తులోనూ ధ్యాన మండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగాలుంటాయి. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్టు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఈ శివలింగం లోపలి నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేశారు. శివలింగం పైకి ఎక్కితే హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వత నమూనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ శివపార్వతులను దర్శించుకోవచ్చు. శివలింగం లోపల మెట్ల ద్వారా పైకి ఎక్కుతుంటే గుహలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే ఈ గుడిలో 12 జ్యోతిర్లింగాలు, 32 వినాయకుడి రూపాలున్నాయి. ఇలా 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునే భాగ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ గుడిలోనే ఆ భాగ్యం దక్కుతుంది. కాశీ, రామేశ్వరం, గోముఖ్, వారణాసి, ధనుష్కోటి, గంగోత్రి, బద్రీనాథ్, కైలాసం సహా పలు హిందూ శైవ పుణ్యక్షేత్రాల నుండి మట్టి జలాన్ని తీసుకొచ్చి శివలింగ నిర్మాణానికి ఉపయోగించి నిర్మించారు. అందుకే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే దేశంలోని అన్ని శైవ క్షేత్రాలన్నీ దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని ఆలయ పూజారులు తెలుపుతున్నారు. 6 సంవత్సరాల పాటు ఈ శివలింగ నిర్మాణము జరిగింది. దేశంలోని ప్రఖ్యాత శివాలయాలను సందర్శించిన తర్వాత మఠాధిపతులు శ్రీ మహేశ్వరానంద స్వామి తంత్రి దేవ నారాయణ ఈ శివలింగాన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఎక్కిన ఈ శివలింగం గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించాలని ఆశిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై హింద్.